కళ్యాణ్ గారికి మా విన్నపం. అయ్యా, మా కాపు, తెలగ, ఒంటరి, బలిజ వీవులు మాతో పాటు ఇంక్లూడింగ్ అయిన సంఘాల తరఫున మేమందరము మన మీరు మాకు ఇచ్చిన పెద్దన్న పాత్ర పోషించండి, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అనే ఆ మాటకై మేమందరం ఒక మాట మీద ఉండి మన మీ మాకు గ్లాసు గుర్తు లేకుండా ఈ పశ్చిమ నియోజకవర్గానికి మీరు చాలా అన్యాయం చేస్తున్నారని మేమందరం కాపు చేసి తరపున అందరం బాగా చింతిస్తున్నాం. కావున కోదన వెంకటమహేష్ గారు 10 సంవత్సరాలు బట్టి జెండా ఎగరేసి వివిధ అన్నిటికి విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, దేనికైనా సమర్థుడు, వారిని మేము కూడా మా సపోర్టు మా కాపు చేతి తరపున వారికి సపోర్ట్ ఇచ్చి మేము మీకు గెలిపించి చూపించగలము అని మీకు సగౌరవంగా మేము విన్నవించుకుంటున్నాం. కావున దయచేసి మీరు సానుకూలంగా పరిశీలించి ఒకసారి పోతున్న మహేష్ గారి వైపు మీరు కొద్దిగా పరిశీలన చేయాలని మా ముఖ్య ప్రార్థన. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘాల తరపున విన్నపం ఏమంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డైన విజయవాడ సిటీలో కాపులకి ఒక సముచిత స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. దానికి తగ్గ జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ గారికి సీట్ ఇస్తే కానీ మా కాపులకు కొంతైనా కొద్దిగా అయినా అనుంటుంది. ఇప్పుడు ఈ స్థానానికి పోతిన మహేష్ గారు తగిన వ్యక్తి. ఇంతకుముందు నుంచి జనసేన పార్టీకి ఎంతో అండదండలుగా ఉంటూ కాపు జనసేన పార్టీకి చాలా సముచిత స్థానం మాకు కల్పిస్తుందని మేము విన్నవించుకుంటున్నాం. ఒక అండ దండ ఉంటుందా? ఓకే, రాజకీయాలకి అడ్డ విజయవాడ గడ్డ. అలాంటి విజయవాడలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపునందుకొని లాస్ట్ ఇయర్ జూలై 4th రంగా గారి వర్ధంతి సందర్భంగా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని ఒక నినాదాన్ని తీసుకొని స్టేట్ వైడ్ ఉన్న 128 సంఘాలతో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కాపులంతా ఐకమత్యంగా ముందుకెళ్ళాలి, జనసేనను కాపాడుకోవాలి, బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాగా జనసేనకి కాపులు ఐక్యతగా ఉండాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఈ రాజకీయ సమరంలో, అంటే పెద్దలు ఒక మాట చెప్పారండి, రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయి, దాన్ని మననం చేసుకోవాలని. ప్రజెంట్ పొత్తు ధర్మం, మీరు తనకు తాను తగ్గి పొత్తు ధర్మాన్ని నిలబెట్టిన గొప్పవారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనక నడవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. కానీ విజయవాడ రాజకీయాలకు అడ్డైన విజయవాడలో 3 సీట్లు, విజయవాడ పశ్చిమము, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, ఈ 3 సీట్లలో 3 కలిసి తీసుకోవడం అనేది ధర్మం. కానీ మీరు త్యాగానికి ప్రతిరూపంగా విజయవాడ పశ్చిమాన్ని వదలటం మాకు చాలా బాధాకరంగా ఉంది. పోతిన మహేష్ బీసీ క్యాండిడేట్ అయినా కానీ మేము అతనికి ఫుల్ ఫ్లెజ్డ్ సపోర్ట్ చేస్తున్నాము అంటే, అతను జనసేన ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు వరకు జెండా దింపకుండా ఉద్యమాలు చేస్తూ, ఎటువంటి ఉద్యమాలు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం విజయవాడ వైపు చూడటానికి, నెక్స్ట్ ఇక్కడ పోటీ చేయాలి అనుకున్న అధికార పక్షం మంత్రియే సీటు మార్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ సమస్యని మీరు సానుకూలంగా వ్యవహరించి పెద్ద మనసు చేసుకొని బీజేపీ వాళ్ళని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, హిందుత్వాన్ని నాశనం చేసిన వెల్లంపల్లి మీద పోరాడకుండా ఇక్కడ సీట్ అడగటం అనేది భావ్యమా అని చెప్పి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామే కానీ ఇంకో రకంగా మేము మిమ్మల్ని చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి కాపు సంఘాల ఐక్య వేదిక ద్వారా రిక్వెస్ట్, కేవలం సీటు మీరు ఉంచుకొని పోతిన మహేష్కి కట్టబెట్టాలని చెప్పి మేము ఏకగ్రీవంగా ఆమోదించి మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఇక్కడ విజయవాడలో ఉన్న
అన్ని సంఘాల ప్రతినిధులు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇక్కడ సమావేశం జరగటం ఒక బాధాకరమైన విషయం. అయినా సరే మేమందరం ఈ విజయవాడ మహానగరంలో మాకంటూ ఒక సుస్థిరమైన గుర్తింపు ఉంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని సీట్ లేకపోవటం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి ఇక్కడ కాపు సంఘాలందరూ ఒక ఐక్యంగా ఈ పిలుపుని మా కాపు జాతి ముద్దుబిడ్డైన పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచి, అలాగే అతను బీసీ ఉద్యమకారుడైన మన పట్ల, మన పార్టీ పట్ల ఆయన చేసిన కృషిని మా అందరికీ తెలుసు. కాబట్టి మీకు ఈ సంఘాలన్నీ ద్వారా మీకు విన్నవించుకోవడానికి మేము ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ విజయవాడ మహానగరంలో గత మన ఐకాన్తో ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ నుంచుంటే 3 స్థానాలని ఖాయం చేసుకున్నాం, 1 స్థానాన్ని 100 ఓట్లలోనే పోగొట్టుకున్నాం దురదృష్టవశాత్తు. అది కూడా మనలో ఉన్న చిన్న విభేదాల మూలంగా. అలాంటి విజయవాడ మహానగరంలో మనకున్న ఐడెంటిటీని పోద్దన్న బాధతో ఈరోజు ఇక్కడ కాపు సంఘ ప్రతినిధులందరూ సమావేశం అవ్వటం జరిగింది. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది మహానగరం, అమరావతి మహానగరం అయితే మేజర్ సిటీ విజయవాడ, అందులో మన పార్టీకి స్థానం లేకపోతే సీటు మీద అంత ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటున్నారు. పొత్తు ధర్మంలో ఈ సీటు ఇక్కడ ఉన్న 3 సీట్లలో 3 పార్టీలు తీసుకోవచ్చు. మేమేమో దానికి మీ పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా కానీ ఇంకే విషయంలో కానీ మేము మాట్లాడదలుచుకోలేదు. ఇతరితర రాజకీయ కారణాలని మేమేమి ఎత్తు చూపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మన ఐడెంటిటీ మట్టికి విజయవాడలో కాపాడండి. అలాగే ఈ 2 జిల్లాలుగా విడిపోయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో గ్లాస్ గుర్తు లేకపోవడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. మాకు గ్లాస్ గుర్తుకి ఓటేయాలని ఉన్న కాపు సోదరులు, తెలగ సోదరులు, బలిజ సోదరులు, తూర్పు కాపు సోదరులు, ఒంటరి సోదరులు వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీకు మేము ఓటేయాలని ఉద్దేశంతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారంటే విజయవాడలో మనకు అంటూ ఒక సీటు ఉంటే ఆ సీట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామన్న ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ పోతిని మహేష్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి జనసేన పార్టీని జెండా కింద పడకుండా ఉద్యమాల ద్వారా జెండాను ఎప్పుడూ పైన ఉంచారు. అలాగే ఇక్కడున్న మంత్రి మీద కూడా తన యొక్క ఉద్యమం ద్వారా గట్టిగా జవాబు చెప్పడం కానీ, రూలింగ్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసిన ఏకైక నాయకుడు కృష్ణా జిల్లా మొత్తంలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మన పోతిని వెంకట మహేష్ గారు. మేమందరం ఒకటే ఆలోచించుకున్నాం, పోతిని వెంకట మహేష్ గారికి సీట్ ఇస్తే పూర్తిగా మన ఐడెంటిటీని ఇక్కడ విజయవాడలో మనం కాపాడుకోవచ్చన్న ఉద్దేశంలో ఉన్నామండి. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు పునరాలోచించి ఈ సీట్ని పోతిని వెంకట మహేష్ గారికి కేటాయించవలసిందిగా మా ఐక్య సంఘాలన్నీ, కాపు సంఘాలన్నీ మీకు విన్నవించుకుంటున్నాం. ఇది వేరే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మీటింగ్ కాదు, ఇది కేవలం పార్టీ మీద ఆల్రెడీ ఇది కాపుల పార్టీ అని ముద్రపడింది. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కాపుల పార్టీ అని ముద్రపడింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నారన్న ఉద్దేశంతోనే ఈరోజు కాపు సంఘాల్లో ఉన్న పెద్దలందరం కలిపి మీకు విన్నవించుకుంటాం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ సమావేశాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని ఈ సీటు మీద పునరాలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ సీట్లలో మనకిచ్చిన 21 సీట్లలో 1 సీటు కూడా పోకుండా కాపాడండి అని మీరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు చెప్పిన విధానాన్ని మేము చాలా జీర్ణించుకొని ప్రతి సీటు మీద మా సంఘాల ముద్ర ఉండాలని కోరుకుంటూ ప్రతి సీటు మీద కష్టపడుతున్నాం. ఈ సేవాళ్ళు కాపులు ఎంపీలు చేశారు, కాపు ముద్దుబిడ్డ వంగవీటి మోహన్ రంగ గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక ఊబిళ్ళతో ఊహించి ఒక చిన్న సమస్య మీద కూడా ఆ స్టేట్ని కదిలించిన వ్యక్తి విజయవాడ నుంచి వచ్చిన రంగా గారు. అలాగే పోతిని మహేష్ గారు కూడా ఏ సమస్య వచ్చినా ఇక్కడ నుంచి కదిలిస్తే స్టేట్ మొత్తం ఆ సమస్య మీద ధర్నాలు చేసింది. 3 సినిమాలే కానీ, రథం తగలబడటమే కానీ, ఇక ఏదైనా ఒక ముస్లిము కానీ అన్ని సామాజ వర్గాలని కలుపుకొని ఈ మన ఐడెంటిటీని కాపాడుతున్న పోతిని మహేష్ గారిని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇక్కడున్న కాపు సంఘ ప్రతినిధులందరం తీర్మానం చేసుకొని
మీ ముందుకు తేవటం జరిగింది. మీరు ఇది అన్యదా భావించి పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి మీ అందరికీ చేతులు జోడించి, జనసేన పార్టీలో ఉన్న ప్రముఖులందరికీ చేతులు జోడించి అడుగుతుంది ఏంటంటే, పోతిని మహేష్ గారికి సీట్ ఇవ్వండి, మీకు ఇది గెలిపించిచ్చే బాధ్యత ఈ కాపు సంఘాలన్నీ తీసుకుంటాయని మేము ఈ సభాముఖంగా ఈ పత్రికా సమావేశంలో విన్నవించుకుంటున్నాం. జై కాపు తెలగ బలిజ ఒంటరి సంఘం. లాలే కాపు, ముందు కాపు, తూర్పు కాపు, ఒంటరి తెలగ ఐక్యత.